ఏం కావాలి సార్ నాకు ఒకటి సార్ మీకు ఒక బ్లాక్ టీ షుగర్ లేకుండా ఓకే సార్ సార్ మీరేం బాధపడకండి సార్ త్వరలోనే మీ జాబ్ మీకు దొరుకుతుంది నా జాబ్ ఎందుకు పోయిందో మీకు తెలియదు కదా సార్ న్యూస్ లో చూసే ఉంటారు ఓ ఎస్ఏ గన్ను పోగొట్టుకున్నాడు ఆ గన్తో ఓ పాపను కాల్చేశారు ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకి నేను నింద మోయాల్సి వస్తుంది అందులో మీ తప్పే ఉంది సార్ ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్ నా చిన్నతనం అంతా 8 ఏళ్ళు జువెనియల్లోనే ఉన్నాను ఆ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా నన్ను ఓదార్చడానికి కూడా ఎవరు లేరు సార్ అడుగుతున్నాను ఏమనుకోకండి సార్ మీ జాబ్ ఎందుకు పోయింది మీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పకండి మీ సిఐ పురుషోత్తమ అని ఉన్నాడు కదా సార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అతని కింద హెడ్ కానిస్టేబుల్గా పనిచేశాను కొన్నాళ్ల క్రితం ఒకరోజు రాత్రి మా పక్క బార్లో ఎవడో తాగి గొడవ చేస్తున్నాడని వాడిని తీసుకొచ్చి సెల్లో వేశాం వాడు విపరీతంగా తాగేసున్నాడు ఏదేదో వాగాడు వాడి మాటల్లో వాడేదో టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన వాడని మాకు అర్థమైంది వాడిని పక్క రోజు కోర్టుకు తీసుకెళ్ళాలి కానీ పురుషోత్తం ఆపేశాడు వాణ్ణి పట్టుకుని వాడి పైనున్న వాణ్ణి పట్టుకోవాలని వీడి ఆలోచన పీరాజు కూడా దగ్గరలో సేఫ్టీ రూమ్లో వెపన్స్ దాచాము ఆ ప్లేస్ చూపిస్తావు రమ్మంటే నేను పురుషోత్తం ఇద్దరు కానిస్టేబుల్స్ కలిసి వెళ్ళాం తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడేమీ లేవు మమ్మల్ని మాయి చేసి తప్పించుకుపోయాడని అప్పుడు అర్థమైంది వీడు మా కస్టడీలో ఉన్న విషయం ఎస్ఐ ద్వారా పై ఆఫీసర్లకు తెలిసింది పురుషోత్తమ్కి ఫోన్ల మీద ఫోన్లు వాడు తప్పించుకున్నాడని తెలిస్తే నేను పెద్ద ప్రాబ్లంలో పడతాను ఇది మీ వల్ల జరిగిందని నా కోసం ఒప్పుకోండి అని మిమ్మల్ని ఎలాగోలా సస్పెన్షన్ నుంచి తప్పిస్తాను త్వరగా బయటపడేస్తాను అని నా కాళ్ళ వేళాబడి బతిమాలాడు నేను సరే అతని బాధ చూడలేక సరే అని ఒప్పుకున్నాను అతను మాట మీద నిలబడతాడనుకున్నాను ఆ తర్వాత తెలిసింది ఏంటయ్యా అంటే తప్పించుకున్నవాడు మామూలు వాడు కాదు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని వాడి కోసం దేశమంతా గాలిస్తుంది అలాంటి వాడిని అంత ఈజీగా వదిలేశారా అని మా మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అప్పటి నుంచి నా ఉద్యోగం వెనక్కి తెచ్చుకోవడం కోసం హేలా ఎంక్వైరీల చుట్టూ తిరగాల్సి వస్తాను సార్ మరి పురుషోత్తం మీద ఏ యాక్షన్ తీసుకోలేదా సార్ ఏముంది ఆ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఈ స్టేషన్లో వేశారు ఆ తర్వాతే తెలిసింది సార్ ఆ టెర్రరిస్ట్తో డీల్ మాట్లాడుకుని ఆ పురుషోత్తంగాడే వాడిని విడిచిపెట్టాడని పోలీస్ స్టేషనే నా ప్రపంచం అనుకున్నాను నా సర్వీస్ అంతా సెల్యూట్లు కొట్టడానికే సరిపోయింది మన సిస్టానికి పట్టిన దౌర్భాగ్యం సార్ ఇది మనలాంటి ఆఫీసర్స్ జీవితం అంతా జీతానికే పనిచేశాం సార్ ఒక్క రూపాయి లంచం కూడా జీవితంలో తీసుకోలేదు సార్ అది తప్పని ఇప్పుడు అర్థమైంది నేను నా పిల్లలకు కూడా లోకు అయిపోయాను సార్ ఎవడు చెప్పాడు సార్ మంచి చేస్తే మంచి జరుగుతుందని నీ నిజాయితీ నిన్ను కాపాడుతుంది అని అదంతా ఒట్టి సొల్లు సార్ అలా చెప్పిన వాడెవడో నా చేతికి దొరికితే వాణ్ణి చొప్పు తీసుకుని కొడతాను సారీ సార్ మరి మీ వైఫ్ పిల్లలు దేవత సార్ నాకున్న తోడల్ల తనే నాలో ఎన్ని లోపాలున్నా తనే సర్దుకుపోయి ఇద్దరు బంగారం లాంటి పిల్లల్నిచ్చి 30 ఏళ్ళు నన్ను భరించి ఏ రోజు తను అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు అడగలేదు సార్ నా జీతం ఎంత సార్ దాంతోనే ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంది సార్ నా వరకు ఏది రానిచ్చేది కాదు తనుంటే ఒక ధైర్యం తన విలువేంటో తను పోయాక తెలిసింది సార్ తెలుసుకుని ఏం చేస్తాను తనిప్పుడు లేదు నన్ను మనిషిగా చూసే మనిషే లేడు సారీ సార్ కొంచెం ఎమోషన్ అయ్యాను అయ్యయ్యో
పర్లేదు సార్. సార్ ఇవాళ తను పుట్టినరోజు. ఏమైంది ఆవిడకి? ఒకరోజు సడన్ గా తను పడిపోయిందని ఫోన్ వచ్చింది. హాస్పిటల్లో చేర్చాక తెలిసింది తన కండిషన్ అస్సలు బాగోలేదని. తనకి షుగర్ తన వయసుతో పాటు రోగం కూడా పెరిగింది. ఇన్సులిన్ వేసుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ నాకు తెలియదు సార్. తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా. 6 నెలలుగా అసలు మెడిసినే వాడలేదంట సార్. నేను వెళ్ళేసరికి ఐసీయూలో ఉంది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి తను నా చెయ్యి పట్టుకుని అడిగింది సార్, ఏంటి బంగారం అని అడిగితే ఖర్చులు పెరిగిరి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కాలేజీ ఫీజులు కట్టాలి అంది సార్. ఇవన్నీ నాకు తెలియదు సార్. నిజంగా నా భార్య తన బంధువులకి ఖర్చు పెట్టుకోకుండా మా కోసం ఇవన్నీ తెలుసుకోకుండా ఎంత పెద్ద తప్పు సార్. ఒకే గదిలో కలిసి పడుకున్నాం, కనుక్కోకపోవడం తప్పు కాదు సార్. పాపం సార్ పోయింది, చచ్చిపోయింది. సారీ సార్. సార్ ఇప్పుడు మీ పిల్లలతోనే ఉంటున్నారు మీరు? 15 రోజులు అబ్బాయి దగ్గర, 15 రోజులు అమ్మాయి దగ్గర పంచుకున్నారు సార్ నన్ను. మా అబ్బాయితో ఇవాళ మీ అమ్మ పుట్టినరోజురా అని చెప్పాను. నన్ను చూపు చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ చావుకి నేనే కారణమని వాడు అనకపోయినా వాడి చూపే చెప్తుంది. అలా అనుకోకండి సార్. ఇందులో పిల్లల్ని అనుకోవడానికి కూడా ఏమీ లేదు సార్. 3 పూట్ల తిండి పెడుతున్నారు, కాకపోతే మాట్లాడడమే మర్చిపోయారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేకపోయాను. అందరి తండ్రులు ఇంతేనేమో సార్, పని పని అని తిరుగుతూ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి టైం ఉండదు. అందుకేనేమో ఇప్పుడు వాళ్ళు ఇలా. సార్ ఇంకేమైనా కావాలా? నాకేం వద్దు. బిల్ ఇచ్చేయమంటారా సార్? ఇవ్వండి. ఇలా ఇవ్వండి సార్. నేను ఇస్తాను. పర్లేదు సార్. మా ఆవిడ ఇప్పుడు అనేది నేనేమంటే అది జరుగుతుందని. మీరు చూస్తూ ఉండండి, మీ గన్ మీకు తప్పకుండా దొరుకుతుంది. మీ నెంబర్ ఇవ్వండి సార్. సార్ 9706 అర్ధగంట ముందు ఇంకొని కమ్మేసిన కృష్ణ సార్. సార్ మాటల్లో పడి మర్చిపోయాను, నాకు కొంచెం అర్జెంట్గా పనుంది, మళ్ళీ కలుస్తాను. నేను దింపుతాను సార్. పర్లేదు సార్, నేను వెళ్తాను సార్. ఉంటాను కృష్ణ సార్.